ఎంతటి దుర్మార్గన్నైనా అమాయకంగా భరించేది అడవి బిడ్డలే. చెట్లు పుట్టలే వాళ్ళకు ఆత్మీయులు, అటవే ఆత్మబంధువు. అలాంటి అమాయక గిరిజనులను చెరబట్టిన నిజాం నిరంకుశ వారసులపై విప్లవ శంఖం పూరించి చరిత్రకెక్కిన కుమరంభీం వారసత్వంపై ఇవాల్టి వారసులెక్కడ. కుమరంభీం గిరిజనుల పాలిట ఒక ఆశాదీపం. నాగరిక సమాజంతో గొంతు కలపలేని అమాయక గోండుల స్వచ్ఛమైన శ్వాస. ఆయన గర్జిస్తే దోపిడి ముఠాల కర్ణబేరులు పగిలిపోయేవి. ఆయన బందూకు చేతపడితే ఫిరంగి గుండ్లే తలవంచేవి. జల్ జంగల్ జమీన్ అంటూ గిరిజన అస్తిత్వం కోసం ఊపిరి ఆగే వరకు ఉద్యమించిన మహాయోధుడు. గిరిజన పులి కుమరంభీం పేరు వింటే చాలు, నిజాం నవాబుకు చలికాలంలో కూడా చెమటలు పట్టేవట. గోండుల జీవితాల్లో వెలుగు కోసం బందూకు చేతబట్టి పోరాడాడు. నిరంకుశ నిజాంల ఆగడాల నుంచి తన జాతి ప్రజలను విముక్తి చేయాలనుకున్నాడు. గిరిజనులను చుట్టుముట్టిన దుర్మార్గపు పన్నుల సంఖ్యలకు ఇక కాలం చెల్లిందంటూ నినదించాడు. నిప్పురవ్వలా ఎగిసి తెలంగాణ ప్రాంత చరిత్రలోని విప్లవ యోధుల్లో తొలిమెట్టును అందుకున్నాడు. ఇంతటి గొప్ప గిరిజనోద్యమ నాయకుడి వారసులు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు V6 న్యూస్ బృందం ఆదిలాబాద్ జిల్లాకు బయలుదేరింది. ఆయన పుట్టిన ఊరైన ఆసిఫాబాద్ మండలం రౌట సంఖ్యపల్లికి వెళ్ళాం. రోడ్డు మార్గం కూడా సరిగా లేని ఆ ప్రాంతంలో అక్కడక్కడా పలు గిరిజన గూడాలు కనిపిస్తాయి. ఈ గూడాల్లో మొత్తం గిరిజన జాతులే నివసిస్తాయి. బెల్లంపల్లి నుంచి ఆసిఫాబాద్ వెళ్లే మార్గంలోనే కుమరంభీం పుట్టిన రౌట సంఖ్యపల్లి ఉంటుంది. ఇదే కుమరంభీం పుట్టిన గూడెం. కుమరంభీం పుట్టిన తేదీలో పూర్తి స్పష్టత లేకున్నా 1900 సంవత్సరంలో పుట్టాడని ప్రచారంలో ఉంది. ఆయన తల్లిదండ్రులు కొన్ని రోజుల పాటు జీవించింది ఈ గోండుగూడెంలోనే. అక్కడ ఆయన చరిత్రను తెలుసుకునేందుకు వెళ్ళిన మాకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. రౌట సంఖ్యపల్లి ప్రాంతం నుంచి కుమరంభీం కుటుంబీకులు వలస వెళ్ళినా ఆయన తాతల వారసత్వమైన కుమరం అని ఇంటి పేరు గల 3 కుటుంబాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. అవే ఇవి. పోరాట యోధుడు కుమరంభీం పుట్టినటువంటి ఊరికి మనం వచ్చేసాం. ఇది ఆసిఫాబాద్ నుంచి దాదాపు 25 కిలోమీటర్లు లోపలికి ఉంటుంది. ఇక్కడికి రవాణా సౌకర్యాలు పూర్తిగా ఏమీ ఉండవు. దాదాపు ఇక్కడ 12 గూడాలు ఉన్నాయి. ఈ గూడాలలోనే కుమరంభీం ఒకప్పుడు జన్మించాడు. కుమరంభీంకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి తీసుకోవడానికి మనకు ఒక తాత రెడీగా ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్దాం రండి. ఇప్పుడు కూర్చున్నటువంటి చోటు ఒకప్పుడు ఉద్యమకారుడు కుమరంభీం నడిచిన నేలగా చెప్పబడుతుంది. ఇది ఆసిఫాబాద్ మండలంలోని రౌట సంఖ్యపల్లిలోని కోలంగూడ అంటారు దీన్ని. ఇక్కడ ఆయన కుమరంభూమికి సంబంధించిన పాలివాళ్ళు అంటే వాళ్ళ తాతలు, వాళ్ళ తాతలకు సంబంధించిన బంధువులు ఉన్నారు. వీళ్ళంతా ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళంతా కుమరం అనే ఇంటి పేరుతో ఉన్నవాళ్ళే. ఇదొక్కటి వీళ్ళ తాతల తరం నుంచి కొన్ని శతాబ్దాల నుంచి వీళ్ళు ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. ఈ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చిన్న గూడెంలోనే ఒకప్పుడు కుమరంభీం కూడా కుమరంభీం తాతలు కూడా ఇక్కడ జీవించారని చెప్పి చెప్తున్నారు. అయితే కుమరంభీంకి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంది, వీళ్ళు ఎలా వాళ్ళకి పాలవాళ్ళయ్యారు, వాళ్ళ తోబుట్టువులయ్యారు, లేదంటే వాళ్ళ తాతల తరంలో వీళ్ళ బంధుత్వం ఎలా కలిసిందనే విషయాలు వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. మా తాత ఇక్కడనే బతికిండు, మా బాప ఇక్కడనే బతికిండు, ఇక్కడనే భూములు కొట్టిన ఇక్కడనే ఉన్నాం. మీరు కుమరం భీమ అంటే మా పాలవాడు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం కుమరంభీము వారసులు కానీ ఆయన రక్త సంబంధికులు కానీ ఇక్కడ లేరు. అయితే వీళ్ళు మాత్రం ఓన్లీ ఆయనకి పాలివాళ్ళు మాత్రమే. అయితే కుమరంభీం తాతలు ఒకప్పుడు ఇక్కడ నివసించినప్పటికీ కూడా కుమరంభీం కూడా కొంతకాలం పాటు 5 నుంచి 10 సంవత్సరాల ప్రాయం వరకు ఇక్కడే ఉన్నాడు. ఆ తర్వాత
ఇక్కడి జోడేగడ్ అడవులకు వెళ్ళిపోయారని చెప్పి చెప్తున్నారు. అయితే అక్కడికి వెళ్ళిపోయిన కుమరం భీం కుటుంబీకులు కొంతమంది ఇక్కడున్న కుమరం వంశీయులు కల్పితే కుమరం భీం పూర్వకాలంలో కుమరం భీంకు సంబంధించిన వారసులుగా చెప్పి చెప్పబడుతున్నారు. అయితే కుమరం భీంకు సంబంధించి జోడేగడ్ అడవుల్లో ఏమేమి ఉంది, ఆయన ఆనవాళ్ళు ఏముంది, ఆయన ఎక్కడ చనిపోయాడు, ఎక్కడ పెరిగాడు, తర్వాత మిగతా ఉద్యమాలన్నీ ఎక్కడ నిర్వహించాడు, ఆయన యుద్ధం చేసిన చోట ఎక్కడ, ఆయనకు సంబంధించిన వారసులు ఇప్పుడు ఎక్కడ, ఈ విషయాలు తెలుసుకునేందుకు జోడేగడ్ అడవులకు వెళ్దాం. రండి. ఆసిఫాబాద్ మండల్ కౌట సంకేపల్లి ప్రాంతంలో ఇది దట్టమైన అడవులు. ఈ అడవులలో మనకు కనిపిస్తున్న విప్ప చెట్లు అంటారు వీటిని. వీటి ద్వారా సారాయి తయారు చేస్తారు. ఈ ప్రాంతాల్లో, ఈ అటవీ ప్రాంతంలో ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గూడెం వాసులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఈ విప్ప పూలనే సారాగా తయారు చేసుకొని ఇక్కడ వాళ్ళు తాగుతూ ఉంటారు. అయితే ఇది కొండ ప్రాంతాల్లో పనిచేసే ప్రజలు ఎక్కువగా వీటిని ఎక్కువగా కష్టం చేస్తుంటారు కాబట్టి వీటిని తీసుకొని సేద తీరే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కనిపిస్తున్న దీన్ని ఇప్ప చెట్టు అంటారు. దీని నుంచి తయారు చేసే సారాయి చాలా బాగుంటుంది. ఇతర బెల్లము, పట్టికి లాంటి వాటితో తయారు చేసిన దానికంటే ఇది మెరుగ్గా ఉంటుంది. ఇది ఇటు ఇప్ప పండ్ల వాసన, ఇప్ప పూలు అంటారు వీటిని. ఇవి పూల దశలో ఉన్నాయి. ఇప్పుడు ఈ పూల దశలో ఉన్నటువంటి ఇప్ప పూలు, ఇవి ఇంకా కొన్ని రోజులైతే పూలుగా మారిపోతాయి. ఈ పూలతోటే సారాయిని తయారు చేస్తారు. ఈ సారాయి కమ్మగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. అయితే ఇది వాసన కూడా కొద్దిగా ఏదో గమ్మత్తుగా ఉంది. గమ్మత్తు వాసన వస్తుంది ఈ ఇప్ప పూల నుంచి. అయితే వీటిని తాగిన తర్వాతనే ఇక్కడ గూడెం వాసులు పనులు చేసుకుంటాం. ఉదయాన్నే ఇలాంటి సారాయి ఒకటి తాగిన తర్వాతనే పనులు చేసుకుంటామని చెప్తున్నారు. మనకు దారిలో కనిపించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఇది. ఇక జోడేగడ్ అడవుల్లో ఉన్న కుమరం భీం వారసుల కోసం వెళ్దామండి. కుమరం భీం 17 ఏళ్ల వయసులో అతని తండ్రి ఫారెస్ట్ అధికారులు జరిపిన దాడిలో చనిపోయాడు. అడవి బిడ్డలపై నిజాం అధికారులు సాగిస్తున్న అరాచకంలో ఇదొకటి. ఇక యుద్ధ వీరుడు కుమరం భీం ప్రత్యక్ష అనుభవం ఆయన తండ్రి మరణం. ఇక సంకేపల్లి ప్రాంతంలో నివసించడం కష్టమని తెలుసుకున్న భీం కుటుంబీకులు కరిమేరి ప్రాంతంలోని సర్దాపూర్కు వలస వెళ్లారు. కుమరం భీం వలస వెళ్లిన కరిమేరి ప్రాంతానికి వెళ్ళాం. ఇదే ఔట సంకేపల్లి గ్రామం. కుమరం భీం పుట్టినటువంటి ఊరు ఇది. ఈ ఊర్లో ఆయనకు సంబంధించిన ఆధారాలు ఏమేమి ఉన్నాయి, ఆయన వంశస్థులు ఎవరైనా ఉన్నారా, ఆయన పుట్టింది ఎక్కడ, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ అక్కడి నుంచి మరో 22 కిలోమీటర్ల దూరం అడవిలో ప్రయాణిస్తేనే కుమరం భీం నివసించిన చోటికి చేరుకుంటాము. మేము ఇప్పుడు వెళ్తున్న ఈ ప్రాంతమంతా దట్టమైన జోడేగడ్ అడవి. ఎటు చూసినా నిటారుగా ఉండే కొండలే కనిపిస్తాయి. అక్కడక్కడ గిరిజన గూడాలు కూడా దర్శనమిస్తాయి. కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ అడవిలో మొత్తం 12 గిరిజన గూడాలు ఉన్నాయి. అవి జోడున్ఘాట్, పాట్నాపూర్, బాబేజురి, నర్సాపూర్, కల్లెంగామ్, చాల్బడి, బోయికాన్, బోమన్గోండి, భీమన్గోంది, అంకుసాపూర్, దేవునిగూడ, గోగిన వయోవాడ్. ఈ గూడాల్లో మొత్తం 6 రకాల గిరిజన జాతులు నివసిస్తాయి. ఇక్కడి వాళ్ళంతా పశు సంపదతో పాటు జొన్న, పత్తి లాంటి పంటలు పండిస్తారు. అటవీ సంపద సేకరణ వీరి జీవితంలో నిత్యకృత్యం. ప్రస్తుతం మనమున్న ఈ చోటు జోడేగడ్, ఆసిఫాబాద్ సమీపంలోని జోడేగడ్ అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతంలో ఒకప్పుడు కుమరం భీం నివసించినటువంటి ప్రదేశం కాస్త ముందుంది. అయితే ఇక్కడ జోడేగడ్ అటవీ అరణ్య ప్రాంతంలోకి ఎంటర్ అయిన కొద్ది దూరం తర్వాతే చిన్న చిన్న గూడాలు ఉన్నాయి, గిరిజన గూడాలు. ఈ గిరిజన గూడాలన్నీ ఒకప్పుడు కుమరం భీము తిరిగినటువంటి ప్రదేశాలు ఇవన్నీ. అయితే ఈ గిరిజనులంతా వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులపైనే జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అయితే వ్యవసాయ ఆధారిత అంటే ఈ పశువుల పెంపకం, మేకల పెంపకం, గొర్రెల పెంపకం లాంటి వాటిపైనే వాళ్ళ జీవనాధారం కొనసాగిస్తూ ఉంటారు. వీటి వల్ల వచ్చే ఆదాయంతో వాళ్ళు పూటగట్టుకునే పరిస్థితి. అయితే ఈ జోడేగడ్ అడవుల్లో ఉన్నటువంటి పశువుల కాపరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన అప్పట్లో నిజాం రాజు పశువుల కాపర్లపైన సుంకాన్ని విధించాడు. ఈ సుంకానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది కుమరం భీం.
నవాబు కు పశువుల కాపర్లపై సుంకం విధించడాని ఆయన ఆగ్రహించాడు ఆగ్రహించి నిజాం నవాబు నిజాం సర్కారు నిజాం సైన్యంపైన తను గెరిల్లా యుద్ధానికి ఇక్కడి నుంచే తెరదీశాడు ఇక్కడే ఈ జోడేగడ్ అడవుల్లోనే కుమ్రం భీమ్ కి నిజాం సర్కార్ కి మధ్య ఒక భీకరమైన యుద్ధం జరిగిందని చెప్పుకోవాలి ఆయన తిరిగినటువంటి చోట్లు ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి ఇవే అడవుల్లో ఇంకా కాస్త ఇంకొక 10 కిలోమీటర్లు ఈ అడవిలో మనం లోపలికి వెళ్తే కుమ్రం భీముకు సంబంధించిన యుద్ధానికి సంబంధించి ఆయన మరణానికి సంబంధించిన కొన్ని ఆధారాలు దొరికే పరిస్థితి మనకు ఉంది వెళ్దాం రండి అక్కడ గిరిజనులు సాగు చేసుకున్న భూములను ఒకప్పుడు సిద్ధికి అనే ఒక జమీందారు ఆక్రమించాడట ఇది సహించని కుమ్రం భీమ్ అతన్ని కర్రలతో కొట్టి చంపి అసోం రాష్ట్రానికి పారిపోయాడట అక్కడి తేయాకు తోటల్లో కొంతకాలం పనిచేసి అక్కడి నుంచి మళ్ళీ జోడేగడ్ అడవులకు తిరిగి వచ్చాడట పశు సంపదని ప్రధాన జీవనాధారంగా భావించే గోండులకు నిజాం నవాబు నుంచి ముప్పు తప్పలేదు పశువులపై పన్ను కట్టాలంటూ హుకుం జారీ చేశాడు దీనికి వ్యతిరేకంగా గిరిజనులందర్నీ ఒకే తాటిపైకి తెచ్చాడు కుమ్రం భీమ్ నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా జోడేగడ్ గుట్టల కేంద్రంగా గెరిల్లా యుద్ధానికి తెరలేపాడు ఇక అప్పటి నుంచి నిజాం సైన్యానికి కుమ్రం భీంకు మధ్య కొన్ని సంవత్సరాల పాటు భారీ పోరాటమే జరిగింది దున్నేవాడిదే భూమి గిరిజనులదే అటవి గోండులదే నీరు అంటూ నినదించాడు కుమ్రం భీమ్ నుంచి ముప్పు తప్పదని భావించిన నిజాం నవాబు కుమ్రం భీమ్ అనుచరుని మచ్చిక చేసుకుని హతమార్చేందుకు ప్లాన్ వేశాడు ఆ నమ్మక ద్రోహే కుర్దూ పటేల్ ఇతడు ఇచ్చిన సమాచారంతోనే నిజాం సైన్యం 1940 సెప్టెంబర్ 1న జోడేఘాట్ అడవుల్లోని కుమ్రం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ని హతమార్చాయి ఎట్టకేలకు కుమ్రం భీమ్ నేలకొరిగిన చోటు జోడేఘాట్కు చేరుకున్నాం ఇక అక్కడి పరిస్థితిని అక్కడి చరిత్రని ఆ గూడెంలో విద్యా వాలంటీర్గా పనిచేస్తున్న యశ్వంత్ మాటల్లో విందాం ప్రస్తుతం మనం కుమ్రం భీమ్ మరణించినటువంటి ఊరు ఏదైతే ఉందో జోడేఘాట్ ఆ జోడేఘాట్ ప్రాంతానికి వచ్చేస్తాం ఈ జోడేఘాట్ ప్రాంతంలోనే ఒకప్పుడు కుమ్రం భీమ్ ఉద్యమాన్ని కొనసాగించి నిజాం ముష్కరుల చేత కాల్చివేయబడ్డాడని చెప్పి చరిత్ర చెప్తుంది దానిలో భాగంగా ఈ జోడేఘాట్ ప్రాంతంలో కుమ్రం భీమ్కు సంబంధించిన చారిత్రక విశేషాలేంటి ఆ రోజు జరిగిన యుద్ధం ఏంటి ఆ రోజు ఎవరితో ఆయన పోరాడాడు చనిపోయిన ప్లేస్ ఎక్కడ కరెక్ట్గా ఎక్కడి నుంచి కాల్చారు అనే విషయాల్ని మనకు చెప్పడానికి ఇక్కడే ఒక గిరిజన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి విద్యా వాలంటీర్ యశ్వంత్ మనతో ఉన్నాడు నమస్తే యశ్వంత్ ఇక్కడ ఇక్కడ కుమ్రం భీముకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా కుమ్రం భీము ఇక్కడ చనిపోయాడు సార్ ఇక్కడ చనిపోయాడు ఎక్కడ అక్కడ అక్కడ కాల్చాడు సార్ అక్కడ అది ప్లేస్ ఇంకా గుర్తింపున్నది ఇక్కడ ఇక్కడ ఉన్నది సార్ ఇది ఇది సార్ బండ ఇది గుర్తింపు ఇది ఇది ఎప్పుడు పెట్టారు ఇది చనిపోయిన రోజు అది పెట్టేసినారు అది కుమ్రం భీముని ఎప్పుడైతే కాల్చారు కాల్చారు అదే రోజు దానికి బండ గుర్తింపు పెట్టేశారు ఇక్కడ ఇక్కడ మీరు దీపాలు ముట్టిస్తారా అవును సార్ దీపాలు ముట్టేస్తాం దీపాలు ముట్టేస్తాం కుమ్రం భీముని ఎక్కడి నుంచి కాల్చారు ఆ గుట్టపై నుంచి సార్ అక్కడ సార్ ఆ గుట్టపై నుంచి షూట్ చేశారా అవును సార్ షూట్ చేస్తే ఇక్కడ చనిపోయారు చనిపోయారు అసలు కుమ్రం భీము ఇక్కడ ఉన్నాడన్న విషయాన్ని ఎవరు చెప్పారు చెప్పారంటే మడవి కొద్దు ఆయన ఉండే అతడు చెప్పేసిండు ఇట్లా కొడితే ఇట్లా చనిపోతారని వాడు చెప్పిన తర్వాత దాన్ని ఏమో ఒకటి బయట ఏమైనా ఏమో పేగులతోటి వేసి బాంబులో వేసి ఆయనకి చంపేశారు అన్నట్టు లేకపోతే చనిపోయాక పోతుండే ఏదో ఒక బయట చేసిన తర్వాత కలిగిన తర్వాత చనిపోయాడు అన్నట్టు మొత్తం చనిపోయాడు చేసిండు మనవి కొద్దు ఇది ఇక్కడ ఏమేమి చేస్తారు ప్రతి ఏడాది వర్ధంతి ఉంటుంది సార్ ఇక్కడ ప్రతి ఏడాది వర్ధంతి కుణం వర్ధంతి ఉంటుంది మొత్తానికి గవర్నమెంట్ చూస్తుంది మొత్తం వయసు ఉంది ఎండ అనేది మనము ఒకటి జయంతినే చేస్తున్నాం మనం బోన్స్ అంటే ఇక్కడ మొత్తం గోండు గిరిజనులే నివసిస్తారా అవును సార్ మొత్తం గోండు గిరిజనులే అసలు కుమ్రం భీము ఏం చేసింది ఇక్కడ అంటే పోరాడారు భూమి కోసం భక్తికం జల్ జంగల్ జమీన్ అని తను ఒక ఉద్యమానికి ఉద్యమం చేశారు అయితే ఇప్పుడు ఇప్పుడు మీ గిరిజనులు ఎవరైతే ఉన్నారో మీకు ఆయన వల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా లాభమే జరిగింది సార్ లాభమే జరిగింది అవును సార్ అంటే మీకు భూములు వచ్చాయా ఆ భూములు వచ్చాయి సార్ అవును సార్ అంటే కుమ్రం భీముకు సంబంధించి ఇక్కడ మీ ఇళ్లలో ఆనవాయితీ ఏంటి ఎవరు ఎవరైనా చనిపోతే ఎక్కడ పెడతారు చనిపోయిన జాగలోనే పెట్టేస్తాం సార్ చనిపోయిన జాగలోనే పెట్టేస్తారు అవును సార్ అయితే ఇంటి ముంగట ఏదో ఒకటి చేస్తారు కదా అవును చేస్తాం కదా ఏంటి అది సమాధి సార్ సమాధి సమాధి ఏడ చేస్తారు ఇంటి ముందేనా అది మన చేను
పందిరి కింద సమాధి ఎక్కడ వాకిట్లో ఇంటి వాకిట్లో ఆ ఇంటి వాకిట్లో అయితే ఈ గోండు గిరిజనుల సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఒక గుర్తుగా సమాధిని ఆ ఇంటి ముందే ఒక ప్లేస్ లాంటిది ఒక గద్దె లాంటిది చిన్న గద్దె లాంటిది ఏర్పాటు చేసి దానిపైనే ఒక దీపం వెలిగించి దాన్నే నిత్యం చూసుకుంటూ ఉంటారు అయితే వీళ్ళు చనిపోతే శ్మశానంలో పెట్టరు ఇంటి ముందే పెట్టుకునే సాంప్రదాయం వీళ్ళది అట్లాగే కుమరం భీమ్ కూడా ఇక్కడ చనిపోయి ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కుమరం భీమ్కు సంబంధించి ఆయనని ఇంటి దగ్గరే చంపారా లేదా అనడానికి కొంత ఆధారం దొరుకుతుంది ఆయన ఇంటి దగ్గరే చనిపోయి ఉంటే ఆయన సమాధి మాత్రం ఇక్కడే ఉందంటే దాదాపుగా ఆయన ఇంటి పరిసరాలు ఆయన నివసించిన పరిసరాలు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి ఇక్కడే ఉన్నాయని చెప్పి చెప్పుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది అయితే కుమరం భీము ఇక్కడ చనిపోయే సమయానికి ఆయన ఆయనని ఉదయం కాల్చారా రాత్రి పడుకున్న సమయంలో కాల్చారా లేదంటే ఆయనని ఏ టైంలో ఇట్లా ముష్కరులు తుదిముట్టించారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు అయితే ఈయన ఈ గుట్టపై నుంచి ముష్కరులు ఒక కొంత సమాచారం కుమరం భీము ఉన్నటువంటి చోటు సమాచారాన్ని సేకరించి అక్కడి నుంచి కాల్చడం తోటి కుమరం భీము ఇక్కడ చనిపోయాడు అని చెప్పి చెప్తున్నారు చనిపోయిన చోట వాళ్ళొక గుర్తింపుగా వాళ్ళకు గద్దెని ఏర్పాటు చేసుకునే ఆనవాయితీ గోండులో ఉంది కాబట్టి కుమరం భీమ్ చనిపోయిన పరిసరాలు తను నివసించిన పరిసరాలు కూడా ఇవే అనడానికి ఇటు వాళ్ళ సాంప్రదాయానికి సంబంధించిన ఆధారాలు ఇప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే కుమరం భీముకు సంబంధించిన వారసులు ఇక్కడ ఈ జోడేగఢ్ ప్రాంతంలో ఎవరైనా ఉన్నారా ఆయన రక్త సంబంధికులు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఉంటే కొడుకు తరపు వారసులు ఉన్నారా లేదంటే కూతురు తరపు వారసులు ఉన్నారా ఎవరు మిగిలి ఉన్నారా ఇప్పుడు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి కుమరం భీమ్ చనిపోయింది గిరిజనులు పవిత్రంగా భావించి అశ్వయుజ శుద్ధ పౌర్ణమి కావడంతో అప్పటి నుంచి ఆ తిది రోజునే ఆదివాసులు కుమరం భీమ్ వర్ధాంతిని జరుపుకుంటూ వస్తున్నారు ఇంతటి గిరిజనోద్యమానికి ఊపిరి పోసిన కుమరం భీమ్ వారసుల కోసం వెతికాము జోడేగఢ్ ప్రాంతం నుంచి వలస వెళ్ళి పెద్దదోబా ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి కుమరం భీమ్ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళున్న చోటికి ఇప్పుడు మనం వచ్చేసాం కుమరం భీమ్ మనబడు మనతో ఉన్నాడు జోడేగఢ్ ప్రాంతంలోనే ఆయన మునిమనవరాలు కుమరం సోంబాయి నివసిస్తోందని తెలుసుకున్నాం కుమరం భీమ్ పూర్వీకులైన ఆడపడుచు కుటుంబంలో జన్మించింది సోంబాయి ఆమె మాటల్లో వాళ్ళ తాతగారి జ్ఞాపకాలు ఇవి గిరిజన ఉద్యమకారుడు కుమరం భీమ్ మనవరాలు సోంబాయి ఇప్పుడు మనతో ఉన్నారు సోంబాయి మాటల్లో వాళ్ళ తాతగారి గురించి వాళ్ళ వారసత్వం గురించి ఎలా వచ్చింది అసలు ఆమె మనవరాలు ఎలా అవుతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నువ్వు బతా పోరోల్ నావా పాడి కుమరే సోంబాయి కుమరం భీము నీకు పతాలంతో మాకు తాతాలు నీ భయానా బతో పోరోల్ మా అమ్మ పేరు చహకటి రత్తుబాయి ఇగ్గే బతాన్ కేల్తే నాకు టావసలే మా ఓ తాతనా మాకు టావసలే మా ఓ తాత మాయాలు మా ఓ మామలు ఇది గిరిజన ఉద్యమకారుడు కుమరం భీమ్ మనవరాలు చెప్తున్న విషయాలు అయితే తను చెప్పింది గోండు భాషలో అయితే ఇప్పుడు తను ఏం చెప్తుందంటే కుమరం భీముకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నది తర్వాత కూతురు వారసురాలు ఈమె అంటే కుమరం భీముకు మనవరాలు అవుతుంది కుమరం భీము వర్ధాంతి రోజు వీళ్ళని ఆహ్వానించి వీళ్ళని సన్మానించే కార్యక్రమం ఒకటి జరుగుతుంది అయితే ఈమెకి ఐదుగురు పిల్లలు ఉన్నారు అందులో ముగ్గురు కొడుకులు ఒక ఇద్దరు బిడ్డలు ఉన్నారు వీళ్ళంతా ఇప్పుడు జోడేగఢ్లోనే ప్రభుత్వం నెలకొల్పిన స్కూల్లో వీళ్ళు చదువుకుంటున్నారు అయితే ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఇక్కడ రవాణా వ్యవస్థ కానీ ఇటువంటి ఏమీ లేని ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కుమరం భీమ్ వారసులకు సంబంధించి ప్రగతి అంటే వాళ్ళ అభివృద్ధి లాంటిది ఏమీ లేకపోయినప్పటికీ అంత గొప్ప ఉద్యమకారుడికి మనవరాలుగా ఉన్నందుకు చాలా గర్వపడుతూ సంతోషంగా ఉన్నానని సోంబాయి కుమరం భీమ్ మనవరాలు సోంబాయి చెప్తుంది అయితే కుమరం భీమ్కు సంబంధించిన ఇంకా వారసులు ఎవరైనా ఉన్నారా ఉంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఇక కుమరం భీమ్ అసలు వారసుల విషయానికి వస్తే వాళ్ళు కూడా కొన్ని దశాబ్దాల క్రితమే జోడేగఢ్ ప్రాంతాన్ని వదిలి ఆదిలాబాద్ జిల్లాలోనే ఉండే పెదదోబ ప్రాంతానికి వలస వెళ్లారట అది కూడా పెద్ద అటవీ ప్రాంతమే కుమరం భీమ్ వారసులలో ఇప్పుడు ఏ తరం నడుస్తోంది ఇంకా ఎవరెవరు మిగిలి ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు అక్కడికి చేరుకున్నాం ఎట్టకేలకు కుమరం భీమ్ మనవడిని చూశాం తాతలాగే తలపాగా చుట్టి రామ్ రామ్ సార్ అంటూ పలకరించాడు ఇక ఆ తర్వాత ఒక్కొక్క విషయం V6 వారసులు ఎక్కడ టీంతో ఇలా పంచుకున్నాడు
కొమరం భీం రెండో తరం వారసుడు సోనేరావు మనతో ఉన్నాడు. సోనేరావు నడిగి కొమరం భీము గొప్పతనం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్ నమస్తే. నీకు కొమరం భీముకు గల రక్త సంబంధం ఎలా కలిసింది? కొమరం భీము అనుకో పరో కాండి ఉంది పేడి ఓనర్ తంగమరిన నన్న ఆందోన్ నాకు ఇవిర్ కాండి ముందు పేకి మా కుటుంబం. కొమరం భీం అనే గిరిజన ఉద్యమ నేత ఎవరి కోసం ఉద్యమించాడని చెప్పి చెప్తున్నారు. అతడు గిరిజనుడు పైగా ఉద్యమం చేసినవాడు. అసలు ఆయన ఎవరి కోసం ఉద్యమం చేశాడు? మా ఊరు కొమరం భీము బత్తాస ఇంజరితకే భూమి ఏరు కేడ మాకు హక్సియాన ఇంజరే కొమరం భీము పోరాటం. మీ నానమ్మ నీకేం చెప్పేది కొమరం భీం చేసిన ఉద్యమం గురించి? చౌకి వాచార్ సెరేదారాల్ బగ్గనే కేడ తక్ సొంజికును మరా నాటకరే పెయ్యవలే అరే ఇది పాయవలసలే ఇంజరే పారహి డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళే థంగ్ రోన్ వాడితేకి డుండుస్ వాళ్ళు ఊరుకుని పాయవాల్ దింగనకి ఇవ్వాలి అదేం సాటి అరే నమ్ముడు బగయ్యవనాల్ బాయ్ ఇది గవర్నమెంట్ ఏరు దోస్త మర్రా వీరు పుట్టుస్త బొమ్మి ఇంజరే కొన్ని సోంగవాత. కొమరం భీం మనవడిగా మీకు ఆదిలాబాద్ జిల్లాలో కానీ లేదంటే రాష్ట్రంలో కానీ ఎలాంటి గుర్తింపు ఉంది? కొమరం భీమును నోరు తంగ మరి ఇంజరే బోర్సూడ ఆఫీసిన గాయి బగగిరాయారి వరాయించర్ కుర్చి తగ్గు పూసి గర్వం గౌరవంగా. అసలు కొమరం భీం వారసత్వం ఎలా వచ్చింది మీరు మీ వంశం గురించి చెప్పండి. కొమరం భీమునుకు ఉంది మరో కాండి ఉంది పేడి ఓనర్ నన్ను సోనేరావు నమ్మ మూవీర్ నా ఇవిర్ కాండి ముందు పేకి. కరెక్ట్. కొమరం భీం మనవడు సోనేరావు చెప్తున్నటువంటి విషయాలని చూస్తూ ఉంటే తన వంశానికి సంబంధించి కానీ తన తాతగారి చరిత్రకు సంబంధించిన కొన్ని విశేషాలు ఉద్యమాల గురించి జల్ జంగీన్ జమీన్ జమీన్ అనే నినాదంతో తను ఉద్యమించాడు. తిరుగుబాటుదారులకు ఎవరైతే రాక్షస పాలనను చేశారో వాళ్ళని ఎదిరిస్తూ తన ఉద్యమాన్ని నడిపి ఐదు రకాల గిరిజన జాతుల కోసం తాను ఉద్యమించి వాళ్ళకి భూములు భూమి కానీ నీరు కానీ తర్వాత వాళ్ళకు బతికే స్వేచ్ఛను కానీ ప్రసాదించి పెట్టారని చెప్పి సోనేరావు చెప్తున్నాడు. సోనేరావుతో పాటు ఇంకొక ఆడపడుచు కూతురు కూడా మనం ఇంతకుముందే కలిసాము. వీళ్ళిద్దరే ప్రస్తుతం ఉన్నటువంటి కొమరం భీం వారసులు. వీళ్ళు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరూ లేరని చెప్పి చెప్తున్నారు. అయితే ఇది కొమరం భీం వారసులకు సంబంధించిన ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.